సిద్దిపేట జిల్లా నందునూరు మండలం కుమ్మర సంఘం వారి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా అనంతరం నాగేష్, ప్రధాన కార్యదర్శిగా గర్ణపల్లి మల్లేశం నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్. ప్రతి విలేజ్ లో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. అలాగే ఈ మనకు ప్రెస్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా కుమ్మరి సమస్యల గురించి డైలీ వాట్సాప్ ద్వారా, ప్రెస్ ద్వారా అందరికీ డైలీ జిల్లాలో జరుగుతున్నాయి అన్ని కార్యక్రమం మన కుమ్మరి మండల అందరూ రోజు చూడడం జరుగుతుంది. అందులో భాగంగా కొంచెం బాధకరం వచ్చింది. ఎందుకంటే కులం అనేది ఒక కుమ్మరి కులం ఎంచుకోవడానికి కారణము ఇదే అనుకున్నాను. ఒకవేళ సంఘం ఏదైనా మీటింగ్ అయిపోయినంటే ఎంతో మంది పోతున్నారు, దావత అయిపోయినంటే ఎంతో మంది పోతారు. కానీ ఒక మీటింగ్ అయిపోయింది సంఘం నుంచి. సిద్దిపేట జిల్లాలో కుమ్మరి సంఘాన్ని పటిష్టం చేయాలని చెప్పి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. అందులో కానీ ఈరోజు మేము కొత్తగా ఎన్నికైనాము. కొత్తగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఇక్కడ మనకు ఇంకా మన మండలం నుంచే మన జిల్లా కార్యవర్గంలో చాలామంది ఉన్నారు కాబట్టి తొలి సమావేశం ఇక్కడనే పెట్టాలని చెప్పి మా నాయకులు, మా పెద్దలు సూచన మేరకు ఇక్కడ ఫస్ట్ తొలి కమిటీది నందూరులో సిద్దిపేట జిల్లా స్థాయిలో తొలి కమిటీ. ఈ కమిటీ సమావేశానికి నేను, ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచే ఏదైనా కోరుకుని ఇక్కడి నుంచే ఈ మండలం స్టార్ట్ చేస్తారు. అలాంటి గడ్డ ఇది నందూరు గడ్డ. ఈ నందూరు మండలంలో మన కుమ్మరులు కొత్తగా ఎవరెవరు నోళ్ళు వచ్చినాయో, ఎవరెవరికి వచ్చినాయో కూడా నాకు ఇంతవరకు సమాచారం తెలియదు. ఎవరన్నా చేస్తున్నారని కూడా తెలియదు. ఎవరైనా ఉంటే మాకు సమాచారం లేదు. కొత్తగా ఏదైనా లోన్లు అప్లై చేస్తున్నారు కదా, అది మన 15 మెంబర్స్ కమ్యూనిటీలో ఒక ఫంక్షన్ హాల్ కడుతున్నాం, ఒక ట్రైనింగ్ సెంటర్ కడుతున్నాం. ఎవరైతే కుండలు నేర్చుకోవాలనుకుంటారో కూడా సిద్దిపేటకు వచ్చి కూడా కుండలు నేర్పించడానికి కూడా మన వృత్తి విభాగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి మూడపల్లి భూమయ్య ఉన్నాడు. అధ్యక్షుడు వృత్తి విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు కట్కూరు రవీందర్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక శిక్షకులు. వీళ్ళు ఎవరు నేర్చుకోవాలనుకున్నా కూడా అక్కడికి వచ్చి ఆ కుండలు అనేది నేర్చుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రైనింగ్ సెంటర్ను అనేది అక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫంక్షన్లు కూడా నిర్మించడం అనేది జరుగుతుంది. మన కుమ్మరి బాంధవులలో ఏ ఒక్కరింట్లో పెళ్ళైనా కూడా అక్కడ చేసుకోవడానికి కూడా మనకు వెసులుబాటు ఉండేట్లో ఒక ఫంక్షన్ హాల్ కడుతున్నాం, ఒక ట్రైనింగ్ సెంటర్ కడుతున్నాం. ఎవరైతే కుండలు నేర్చుకోవాలనుకుంటారో కూడా సిద్దిపేటకు వచ్చి కూడా కుండలు నేర్పించడానికి కూడా మన వృత్తి విభాగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి మూడపల్లి భూమయ్య ఉన్నాడు. అధ్యక్షుడు వృత్తి విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు కట్కూరు రవీందర్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక శిక్షకులు. వీళ్ళు ఎవరు నేర్చుకోవాలనుకున్నా కూడా అక్కడికి వచ్చి ఆ కుండలు అనేది నేర్చుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రైనింగ్ సెంటర్ను అనేది అక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫంక్షన్ కూడా నిర్మించడం అనేది జరుగుతుంది. మన కుమ్మరి బాంధవులలో ఏ ఒక్కరింట్లో పెళ్ళైనా కూడా అక్కడ చేసుకోవడానికి కూడా మనకు వెసులుబాటు ఉంది. కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కుమ్మర్ల సంఘం, దాంతోపాటు యువజన సంఘం అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన కుల బాంధవులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అయితే మనం సిద్దిపేటలో 2 ఎకరాలు సాధించడంలో రేపు పొద్దున మనందరికీ కూడా సంక్షేమ భవనంతో పాటు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కృషి చేసినటువంటి జిల్లా అధ్యక్షుల గారికి మరియు జిల్లా కమిటీకి అందరికీ కూడా నందూరు మండల ప్రజల పక్షాన మా యొక్క కృతజ్ఞతలు. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా కుమ్మరులకు గుర్తింపు లేకుండా ఉంది, కానీ ఈ మధ్యకాలంలో మనం సిద్దిపేటలో జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దానిలో మనం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాతనే 2-3 రోజులకే మనం 2 ఎకరాలు సిద్దిపేట డబల్ బెడ్రూమ్ పక్క పట్టి మనం శాంక్షన్ చేయించుకోగలం. అంతేకాకుండా ప్రతి కుమ్మరు ఇక్కడ ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలోని నందూరు మండలం ఎంతో చాలా కీలక. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లాలోని నందూరు మండల కేంద్రంలో కుమ్మర్ర శాలివాహన నూతన కార్యవర్గ సమావేశం ఏర్పరచుకొని అందులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో మా కుమ్మర్ల సమస్యలు, మా కుమ్మర్ల
మా కుమ్మర్ల ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు కానీ కుమ్మరికుంటలు కానీ లేదంటే మాకు పనిముట్లు కానీ మాకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని లబ్ధి పథకాలు కానీ ఇలాంటివి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున మాకు ఇంకా మాకు మండల కేంద్రం రాలేదు. మా మంత్రి గారు హరీష్రావు గారు మాకు సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల స్థలం కేటాయించినారు. ఆ స్థలంలో దాదాపు సుమారు 1 కోటి రూపాయలకు పైగా అత్యాధునికమైన కొత్త యంత్రాలను తీసుకొచ్చి ఆ యంత్రాల ద్వారా కుమ్మరులు చాలా వెనుకబడ్డారు కాబట్టి అందులో వృత్తి నైపుణ్యానికి సంబంధించిన యంత్రాలు తీసుకొచ్చి అందరికీ మన వృత్తి చేసుకోవడానికి నూతన యంత్రాలతో వృత్తి చేసుకోవడానికి అందరూ ఆర్థికంగా బలపడడానికి ఆ 2 ఎకరాలు మాకు కేటాయించారు. తెలంగాణలోనే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. తెలంగాణ చరిత్రలో ఏ జిల్లా కేంద్రం కానీ ఎక్కడ కానీ కుమ్మరులకు 2 ఎకరాల కేటాయించినట్టు ఎక్కడ కూడా లేదు. మా మంత్రి గారి కృషి వల్ల 2 ఎకరాలు, మా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడుబి శ్రీనివాస్ కృషి వల్ల మాకు 2 ఎకరాలు సాధించుకున్నాం. ఆ మిషన్ల ద్వారా మేము ఇంకా ఆర్థికంగా బలపడతామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుమ్మరులు కూడా, సిద్దిపేట నియోజకవర్గంలో కుమ్మరులు కూడా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మేము త్వరలోనే ప్రతి కుమ్మరు సభ్యునికి సభ్యత్వం ఇవ్వబోతున్నాము. ఆ సభ్యత్వం ద్వారా వాళ్ళకు ఓటు హక్కు, అందులో మన 2 ఎకరాల్లో మన ట్రైనింగ్ సెంటర్లో ఖచ్చితంగా అందరికీ ట్రైనింగ్ ఇప్పించి అందులో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థిక వ్యవస్థను గట్టిపరచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మండల గ్రామ కమిటీలు వేసుకుంటూ వస్తున్నాం. దీనికి మీ అందరు కూడా కృషి మాకు చాలా, ఈ మీడియా కూడా అందరికీ మా కుమ్మరుల బాంధవులందరికీ తెలియజేయాలని కోరుకుంటూ జై కుమార జై. సీనన్న గారి ఆధ్వర్యంలో నంగునూరు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి మా పై నమ్మకం ఉండి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది కుమ్మరుల యొక్క ఐక్యతకు నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మరి ఇదే స్ఫూర్తితో ఈ కమిటీలో ఎన్నికైన ప్రతి సభ్యులు మా పెద్దల సహకారాన్ని తీసుకుంటూ తప్పకుండా కుమ్మరుల యొక్క ఉనికిని ప్రభుత్వానికి చాటుకుని మన సమస్యల పరిష్కారానికి సీనన్న గారి అధ్యక్షతన మనం సమస్యలు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్నుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంగునూరు నూతన మండల కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడానికి విచ్చేసిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దరిపల్లి సీనన్న గారికి, అలాగే సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. నాపై నమ్మకం ఉంచి కుమ్మర్ల సేవకై నేను ముందుకు రావడానికి వచ్చాను కాబట్టి నన్ను నంగునూరు మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పేరు నా కుమ్మర కుల బాంధవులందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా ఉంచుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.